బూమరాంగ్ అయింది, అయినా కూడా ప్రజల్లో చర్చ అయితే ఉంది. ఏంటి మీ పార్టీ రియాక్షన్ ఏంటి జరుగుతున్న దాని మీద? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అదేవిధంగా చాలా వివరంగా దాదాపు పావు గంట 20 నిమిషాలు సమయం తీసుకున్నప్పటికీ మీరు ఇవాళ అనేక విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి క్లారిటీ ఇచ్చారు, చాలా అవసరం కూడా. కాబట్టి మీరు ఎక్కువ సమయం తీసుకున్నందుకు మాకేమీ మీరు క్షమాపణలు కోరక్కర్లేదు, అది చాలా అవసరం. మీరు చాలా అద్భుతంగా దాన్ని వివరించినందుకు మీకు అభినందనలు. అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, వికే గారు, తాము చేసినటువంటి పాపానికి ఇవాళ వాలంటీర్లను ఎలక్షన్ కమిషను పూర్తిగా పక్కన పెట్టిందంటే దాని కారకులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందాక గఫూర్ అన్న చెప్పినట్టు అంతా మా వాళ్లే, అంతా మా కార్యకర్తలే అని చెప్పి, అసలు ఆ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థనే తమ పార్టీ అనుబంధ విభాగంగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఏది వాలంటీర్లకు ఇష్టం లేకపోయినా, వాళ్ళకేమో అది ఇష్టపడి చేసినటువంటి పనేం కాదు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాలంటీర్ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగంగా మార్చేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. రెండోది, ఎన్నికల కమిషన్ ఏమన్నా అమాంతం ఉన్న పలానా ఏమన్నా మొత్తం వాలంటీర్లందరినీ పక్కన పెట్టేసిందా? గతంలో అనేక సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేసింది, లిఖిత పూర్వకంగా చీఫ్ సెక్రటరీకి, ప్రభుత్వానికి వార్న్ చేసింది, మీరు ఈ రకంగా వాలంటీర్స్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం కరెక్ట్ కాదు, ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం, దయచేసి ఆ రకంగా వారిని ఉపయోగించుకోవద్దండి అని చెప్పి పదే పదే ఇన్ రైటింగ్ లేఖలు రాసింది. అయినప్పటికీ అవన్నీ పెడచవని పెట్టేసరికి ఆఖరికి డైరెక్ట్గా యాక్షన్ తీసుకుంది. 12 volunteers are suspended for violating EC guidelines. The state election commission suspended 12 volunteers for participating in political activities which is against the rules of the election commission. ఇది ఎప్పుడు? March 23rd. ఇట్లా చాలా మందిని సస్పెండ్ కూడా చేసింది. అంటే స్టెప్ బై స్టెప్, వాళ్ళు ముందేమో ఇన్ లెటర్స్ రాశారు, వార్నింగ్లు ఇచ్చారు, తర్వాత కొంతమంది వాలంటీర్స్ని సస్పెండ్ చేసి మీరు ఈ పని చేయకూడదని చెప్పారు. అయినా సరే, ఇన్ని చేసినా సరే పరిస్థితులు మారకపోయేసరికి ఇది పూర్తిగా ఎన్నికలపైనే ప్రభావం చూపేటటువంటి అంశం కాబట్టి చివరికి మొత్తం వాలంటీర్లు తీసి పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ పాపానికి కారకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనిని ఎవరికి ఆపాదిస్తే ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. రెండోది, వికే గారు, ఇందాక గఫూర్ అని అన్నారు ఆ డబ్బుల గురించి మీకెందుకండి, డబ్బులుంటే ఏంటి అసలు ఆ వ్యవహారం మీకెందుకండి? గఫూర్ అన్న, ఎందుకు మేము ఇప్పుడు వికే గారు ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు మేము మాట్లాడుతామన్నా, కారణం ఏంటంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలు ఇష్టారీతిన 13,000 కోట్ల రూపాయలు చెల్లింపులు, ఏది 15 రోజుల్లోనే, మార్చి 15 నుంచి నెలాఖరులోపు 13,000 కోట్ల రూపాయలు చెల్లించారు. ఒక్క మార్చి 30వ తేదీనే ఏకంగా 6,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కావాల్సినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచవతలు పారేశారు. దేనికి? రేపు ఎన్నికల్లో డబ్బులు కావాలి కదా, ఆ రకంగా ఖజానాన్ని ఖాళీ చేశారు. ఏ ఒక 2,000 కోట్లు పెన్షన్లు కావాల్సింది, 2,000 కోట్లు, ఏ 2,000 కోట్లు పక్కన పెట్టడం చేత కదా ఈ ప్రభుత్వానికి? పక్కన పెట్టలేరా? నా అవ్వాతాతలని ప్రేమ ఒలకపోస్తా ఉన్నారే, ఏ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేయకపోతే ఒక 2,000 కోట్లు పక్కన పెడితే 1వ తారీఖున ఇవ్వచ్చుగా పింఛన్లు, 3వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అందుకనే మాట్లాడుతూ ఉన్నాం. నిన్న మళ్ళీ బొచ్చబెట్టుకుని ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఒక 4,000 కోట్లు అడుక్కు తినాల్సినటువంటి అవసరం దేనికి వచ్చిందండి? మార్చి 30వ తేదీన మీరు 6,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి బిల్లులు ఎందుకు చెల్లించారు? అంటే మీ బినామీలు కాబట్టి మీరు దోచేస్తారు, పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీకి వీళ్ళందరికీ ఇష్టానుసారం దోచిపెట్టేయాలి. ఇవాళ ఇంకొకటి, వికే గారు, ఇందాక ఇవాళ ఉదయం హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందండి. గౌరవ హైకోర్టు ఒక పిల్లు దాఖలు చేశారు, ఏది ఇలా వాలంటీర్లందరిని పక్కన పెట్టేశారు, ఇది కరెక్ట్ కాదు, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పి ఒక పిల్లు వేయించారు ఎవరితోనో. ఇవాళ హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం సబబే అంటూ వాళ్ళు ఒక వ్యాఖ్య చేశారు. వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా, ఇక్కడ మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కదా అని చెప్పి గౌరవ హైకోర్టు స్ట్రైట్గా అడిగింది ఇవాళ ఒక క్వశ్చన్. అవును కదా,
ఇవాళ మిగతా రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా? అయినా కానీ అక్కడ ఇవాళ పెన్షన్లు ఇస్తా ఉన్నారుగా వెళ్ళి, ఇవాళ ఇక్కడ మీకు ప్రత్యామ్నాయ మార్గాలు